డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ఓకే, సో హరి గౌరా గారి బీజిఎం ఎలాంటి ఎలివేషన్ ఇచ్చిందో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయన స్పీచ్ టైంలోనే సూపర్ హీరో తేజ సజ్జా ఎంట్రీ. వెల్కమ్ టు సూపర్ హీరో తేజ సజ్జా గారు. ద హనుమాన్ ఆఫ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సూపర్ హీరో తేజ సజ్జా, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరహరి. ఈరోజు హనుమ జయంతి రోజు ఈ సినిమా నిజంగా ఒక సెలబ్రేషన్ లాగే ఉంది, అంతకంటే గొప్పగా అనిపిస్తుంది నాకు. అండ్ నేనేమి ప్రిపేరే రాలేదండి, బేసికల్లీ ఇక్కడ మాట్లాడదని కూడా తెలియదు నాకు. మీ అందరి ఆనందం చూస్తుంటే మూడేళ్ళు పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం. ఎప్పుడు కూడా ఇంకా పడాలనిపిస్తుంది, ఇంత ఆనందపడుతున్నారని తెలిస్తే కనుక. మేబీ ఒకవేళ ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసేంత వరకు తన బలం తానికి తెలియనట్టు నేను ప్రశాంత్ వర్మ సార్ని కలిసేంత వరకు కూడా ఇంత గ్రాండ్గా నేను చేయగలుగుతాను అని ఒక నా బలం నాకు తెలియలేదండి. కమర్షియాలిటీ అంటే ఇంతే, ఈ స్థాయి వరకు మనం చేయగలుగుతాం అనుకుంటున్న నా మైండ్ సెట్కి ఒకసారి ఆయన కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన అవుట్పుట్కి నేను ఇచ్చిన సౌండ్ తాలూకా వైబ్రేషన్స్ ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసిన తర్వాత తన బలం తనకి పూర్తి స్థాయిలో తెలిసినట్టు నా బలం నాకు పూర్తి స్థాయిలో ఇంకా తెలిసింది అనుకోవట్లే, కానీ నా ఊహకు మించి నేను ఎంత చేయగలుగుతానే ఒక ఆశ్చర్యానికి నేనే గురయ్యానండి. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పిక్చరైజేషన్ విచ్ వాజ్ కన్సీవ్డ్ బై అవర్ ప్రశాంత్ సార్. అండ్ నా కోసం అందరూ ఒకే ఒకసారి వాసుదేవ అంటారా, ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్డ్రాప్ అంతా కూడా మా ఆశ్రమం బ్యాక్డ్రాప్ నుంచి వచ్చానండి. చిన్నప్పటి నుంచి కూడా భక్తి బ్యాక్డ్రాప్లోనే పెరిగి ఉన్నాను నేను. సో అది ఎంతో ఒక తెలియకుండా కమర్షియాలిటీ ఎంత ఉన్నా కూడా ఫిలింకి ఆ భక్తి రసం అనేది యాడ్ అయింది, కాబట్టి నేను ఈ ఫిలింకి ఆ కైండ్ ఆఫ్ వర్క్ చేయగలిగాను అని నమ్ముతూ నా గురువుగారికి కూడా నేను ఇప్పుడు కృతజ్ఞతనే ఉంటూ వాసుదేవ జై శ్రీరామ్. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెరీ గ్రేటర్ సింహా గారు ఇక్కడే ఉన్నారు, వారిని వెంటనే వేదికపైకి రావాలి.